ఫర్టిలైజర్ రేట్లు పెరిగితే లాభం రైతుకా రియల్టర్కా? అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు వచ్చేసి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొత్త రకం చిక్కుడు బొక్కల సంతోష్ గారు అని చెప్పేసి కొత్త రకం చిక్కుడు సాగు చేస్తూ ఉన్నారు. ఈ చిక్కుడు గురించి మనం పూర్తి సమాచారం సంతోష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బొక్కల సంతోష్ అనేయడానికన్నా సంతు అని పిలవడం నాకు బాగా అలవాటు, ఎందుకంటే నాకు దగ్గర దోస్తు సంతోష్ గారు అనడం కూడా రాదు. ఇంతకుముందు తను మనకు నిమ్మతోట గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కార్డ్స్లో ఉంటుంది వీడియో, లేదు అంటే మన ఛానల్లో కూడా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పక చూడండి. నమస్తే. సంతు, ఎన్ని ఎకరాలలో చిక్కుడు సాగు చేస్తాం? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక ఎకరంలో సాగు చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఇతర రకం చిక్కుడు అని చెప్పేసి మీరు మాట్లాడేటప్పుడు, అంటే కొత్త రకం చిక్కుడు సాగు చేయాలంటే చాలా మంది ఏం చేస్తారంటే భయపడతారు, ఇది పంట వస్తుందో దీంతో రాదు ఎందుకు ఈ రిస్క్ అని చెప్పేసి పాతగా తెస్తా ఉంటారు. అసలు ఇది ఎక్కడికి వెళ్ళి తెచ్చారు? అసలు తేవడానికి కారణం ఏంది? చిక్కుడు తేవడానికి అసలు మొదటగా నేను చేయవలసింది అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తా. సో ఫస్ట్ ఫెయిల్యూర్ ఆ సక్సెస్ ఆ విషయం పక్క పెట్టు. అంటే ఏదైనా ఒకసారి చేస్తే గానీ తెలియదు. మామూలుగా అయితే అందరూ చిక్కుడు పాత పద్ధతులు అంటే మొక్కజొన్న సపోర్ట్ గానీ లేదంటే సాల్ వైజ్ గా గానీ కింది చిక్కుడు పై చిక్కుడు, అంటే ఇప్పుడు మనది తీగ జాతి చిక్కుడు, తీగ జాతి చిక్కుడు కాబట్టి లాంగ్ టర్మ్ ఉంటది. ఈ వెరైటీ వచ్చేసి ఆర్ఎండి అనేటువంటి వెరైటీ, మా స్థానికంగా ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిగిల వారు ఆర్ఎండి 1 వెరైటీ, రాజేంద్ర నగర్ ఇన్స్టిట్యూట్ నుండి రీసెర్చ్ చేసినటువంటి విత్తనం వెరైటీ. ఇది పూర్తి ప్రభుత్వ ప్రయోగశాలలో డెవలప్ చేసినటువంటి విత్తనం ఇది. సరే, ఎక్స్పెరిమెంట్ కింద మాకు కేవీకే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఎకరానికి 2.5 నుంచి 3 కిలోల విత్తనం పెట్టడం జరిగింది. మనకు ఆల్రెడీగా ఫోర్లు పాతి ఉన్నాయి మనకు, అంటే ఇది స్ట్రెచ్చర్ అనేది ఇది వరకు మన గతం లోపల ఉంది. సరే, పెట్టేటప్పుడు అనుకున్నాం కదా ఇంత ఎత్తుతోనే తెంపడం ఈజీ అవుతుందా లేకపోతే కష్టమైదా, అసలు ఇది పాసిబిలిటీ అవుతుందా కాదా అనే ఉద్దేశంతో చేస్తే, కానీ ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు అయితే 8 నుంచి 10 కట్టింగ్లు చేసినాం. ఓవరాల్ గా 3 నుంచి 3.5 టన్నుల దిగుబడి అయితే రాగలిగింది. దీన్ని చూసిరు మీరు షేప్ సుమారుగా, అంటే ఇప్పుడు ఇది 8 నుంచి 10 ఇంచులు మినిమం ఉంది. చాలా పెద్ద సైజ్, అంటే ఇవాళ మనం మార్కెట్ లో చూసుకుంటే మాత్రం ఇంత పొడుగు లేదు, ఇంత పొడుగు వేరే ఏ కాయ కూడా లేదు. 4-5 లాస్ట్ ఫైనల్ అది లాస్ట్. కానీ ఇందులో విత్తనం కూడా అంటే ఇత్తు కూడా ఎంత చాలా బాగుంటుంది అంటే అంత చాలా బాగుంటుంది. ఒక 40 నుంచి 50 కాయలు ఇవ్వగలుగుతాయి, కిలో వెయిట్ వస్తుంది. చాలా మంచి వెరైటీ ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపల. ఇప్పటి వరకు నా 5-6 హార్వెస్టింగ్ చేసినామన్నా అంటే ఇప్పుడు వచ్చేది విత్తనం కోసం ఆపుతా ఉన్నాం, అందుకే ఇప్పుడు దగ్గర పడుతుంది. విత్తనం కోసం ఆపుతా ఉన్నాం, చూద్దాం వెరైటీ బాగుంది కాబట్టి ఇంకా వేరే వాళ్ళకైనా రైతులకు ఇద్దామని చెప్పేసి. ప్రతిసారి హార్వెస్టింగ్ చేసినప్పుడు ఎన్ని టన్నులు వస్తుంది, ఎన్ని క్వింటల్ వరకు వస్తుంది? ఇప్పుడు ఇది ఎకరంలో సాగు చేసాం, ఎకరం ఎప్పుడు కూడా హార్వెస్టింగ్ చేయలేదు. ఒకరోజు 20 గుంటలు, ఒకరోజు 5 గుంటలు, అట్లా హార్వెస్టింగ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మంచి కాపు దశకు వస్తే ఒక ఎకరం హార్వెస్టింగ్ చేయగలిగితే 3.5 నుంచి 4 క్వింటల్ రాగలుగుతాయి. 3.5 నుంచి 4 క్వింటల్ ఒకసారి వన్ టైం. మార్కెట్ లో రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు మీరు మాట్లాడేది ఫిబ్రవరి, నేను డిసెంబర్ లో హార్వెస్టింగ్ చేసినప్పుడు నాకు 70 నుంచి 80 రూపాయలు పడ్డది. ఇవాళ మార్కెట్ 40 నుంచి 50 రూపాయలు మాత్రమే, అంటే ఆవరేజ్ గా 50 రూపాయలు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు విత్తనాలు పెట్టే టైంలో ఏమన్నా మందులు, అంటే మనం విత్తనం పెట్టినప్పుడు పై స్ప్రేలు కాదు, అడుగు మందులు విత్తనం? ఇప్పుడు దీనికంటే ముందు మామూలుగా పెంట అది పోసుకున్నాం, కల్టివేషన్ మొత్తం కంప్లీట్ దున్నేసాం. దున్నేసి 12 ఫీట్ల వెడల్పు, అంటే చాలుకు 12 ఫీట్లు, మొక్కకు 2 ఫీట్లు పెట్టి పెట్టడం జరిగింది. 8వ నెలలో సోయింగ్ చేయడం జరిగింది. 8వ నెలలో సోయింగ్ చేస్తే మనకు కరెక్ట్ గా క్రాప్ అనేది 10 నెలల నుంచి 11 నెలలో స్టార్ట్ అయింది. అంటే పెట్టిన తర్వాత 3.5 నెలల 4 నెలల తర్వాత స్టార్ట్ అయింది. అంటే 11 నెలలో స్టార్ట్ అయినా కానీ ఫిబ్రవరి అయినా అంటే ఒక 4 నెలలు మాత్రం, ఇంకా ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను 4 నెలల వరకు ఖాత వస్తుంది అని అనుచరి. 4 నెలల వరకు అంటే 6 నెలలు వచ్చినట్టు. 6 నెలలు వచ్చిన 6 నెలల క్రాప్ లాంగ్ టర్మ్ కాబట్టి 100% 6 నెలలు వస్తుంది. ఇప్పుడు అంటే మనం చూసుకున్నట్టయితే కొత్త వెరైటీలు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే రోగాలు అంత అట్టుకుంటాయి, లేకపోతే పలాంటి రోగం రాదు, ఇట్లాంటిదేమన్నా దీంట్లో ఎక్కువ ఉన్నది అయితే మాత్రం తేనె మంచు. అంటే మనకు పాత పద్ధతి చెప్పాలంటే పూర్తిగా దోమతో కూడుకున్నటువంటి ఉంటది, కానీ ఇప్పటి వరకు కేవలం 2 నుంచి 3 స్ప్రేలే చేసినాం, పెద్దగా అయితే నాకు అనిపించలేదు.
మీరు ఆర్గానిక్స్ వాడుతూ ఉంటారా ఎక్కువ లేకపోతే రసాయనం? సెమీ అంటే పూర్తిగా ఆర్గానిక్ కాదు, పూర్తిగా రసాయనం కాదు. ఏది వీలైతే దాన్ని బట్టి ముందుకెళ్తా ఉంటాను. సొంత నాకు అంటే చిన్న డౌట్, ఎప్పటి నుంచో అడగాలనుకుంటా ఉన్నా. ఇప్పుడు మనకంటే ఒక 18-19 అది నువ్వు చెప్పింది ఒకప్పుడు, అంటే ఇట్లా ఇన్ని రకాల వ్యవసాయాలు ఉన్నాయని చెప్పేసి, 18-19 రకాల వ్యవసాయాలు అని చెప్పేసి నువ్వు అతను గతంలో ఇప్పుడు చాలా రోజుల కింద చెప్పింది. అంటే నాకు తెలిసి నేను చూసిన అయితే మాత్రం ఆర్గానిక్ వ్యవసాయం ఒకటి, రసాయనిక వ్యవసాయం ఒకటి, ప్రకృతి వ్యవసాయం ఒకటి, పర్మనెంట్ వ్యవసాయం అనేది ఒకటి ఉంది. ఈ నాలుగు మాత్రమే మనకు అంటే నేను చూసిన వాటిలో అంటే తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఇంకా కానీ ఈ నాలుగిట్లల్లా ఒక రైతు ఏది చేస్తే బెస్ట్ అంటే క్యాజువల్గా మనం నేనైతే అనుకుంటా, అంటే ఇప్పటి వరకు నాకున్న అనుభవం బట్టి చెప్తున్నా, ఎవరి ఆలోచనకు తగ్గ వాళ్ళు చేస్తేనే ఉత్తమం అని నేను అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం తీసుకుంటే చౌహాన్ క్యూ పద్ధతి ఒకటి ఉంది, పాలేకర్ సిద్ధాంతం ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మధ్య లోపల మన సంగారెడ్డి కానీ వికారాబాద్ కానీ ఆ ఏరియా లోపల ఆయిల్స్తో వ్యవసాయం చేస్తా ఉన్నారు కొంతమంది, అంటే తమిళన్స్ వాళ్ళు అక్కడ వచ్చి ఆయిల్స్తో చేస్తా ఉన్నారు. ఎవరు మనకు కావాల్సింది దిగుబడి, అది ఏ రకంగా చేస్తావు ఎట్లా చేస్తావు అనేది అలా. ఇప్పుడు నేను పూర్తిగా ఆర్గానిక్ డిపెండెన్స్ కాను, పూర్తిగా రసాయనం మీద డిపెండెన్స్ కాదు. ఏ పద్ధతి అనిపిస్తే ఆ పద్ధతులు వెళ్తావు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే, మొత్తం మీద చూసుకుంటే రైతు మాత్రం లాభాల్లో లేడు. ఇది నిజం. ఇది అంటే ఈ కాలంలో ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఏమైనా చెప్పేది ఏంటి అంటే భూముల రేట్లు పెరిగినాయి, మేము అది చేస్తా ఉన్నాం ఇది చేస్తా ఉన్నాం అని అంటా ఉంటారు. భూముల రేట్లు పెరిగితే లాభం రైతుకా రియల్టర్ కా? రియల్టర్. నాకు ఈ ఎకరం భూమి అమ్మేస్తా నేను, నాకు వచ్చిన లాభం తర్వాత నేను ఏం చేస్తాను? ఏం చేయలేము. ఏం చేస్తాం? 100-200% రైతు అన్నటోడు పూర్తి లాభాల్లో లేడు. రైతుకు గనక పూర్తి మద్దతు ధర చెల్లిపినా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో పెట్టుబడులు వెళ్ళే పరిస్థితులు లేవు. నీకు గుంటకు 100,000, 200,000, 300,000, 1,000,000 గజానకు ఇంత అని పోతానో తప్ప నీకు పంట దిగుబడి పెరుగుతూ ఉంది, కానీ అదే విధంగా ఖర్చు కూడా పెరుగుతుంది. ఆ విధంగా ఖర్చులు కూడా పెరుగుతుంది. ఇలా మనం వరి ధాన్యానికి 2,280 రూపాయలు 2,300 రూపాయలు పెట్టుకుంటాను, 2,300 పెడితే 24 నుంచి 25 క్వింటాల ధాన్యం, 25 క్వింటాల దిగుబడి వస్తుంది. ఏ రకంగా సరిపోతుంది? ఇప్పుడు దీని మీద ఈ ఎకరం చిక్కుడు సాగు చేస్తే నీకు మినిమం లక్షన్నర దాటితేనే నాకు ఏమైనా లాభం ఉంది. ఇప్పుడు ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ వేయడానికి ఇది ఒక 3.5-4 లక్షలు కావాలి. ఇప్పుడు పందిరి వేసుకుని 8 సంవత్సరాలు అయితే, పందిరి వేసుకుని 8-9 సంవత్సరాలు అయితే అప్పుడు ఎన్ని పూలు పట్టినాయి ఈ ఎకరం? ఒక ఎకరానికి 108, ఇప్పుడు దీంట్లో మాత్రం 186 ఉన్నాయి. ఒరిజినల్ గా 15x15 తోని ఒక ఎకరాకు 200 పూలు పడతాయి, అంటే 200 నుంచి 210 మధ్యలో ఒకటి. ఎంత ఖర్చు వచ్చింది అప్పుడు? దగ్గర 2.5-3 లక్షల ఖర్చు వచ్చింది. 2.5-3 లక్షల ఖర్చు వచ్చింది. అప్పుడు ఏమైనా సబ్సిడీ వచ్చింది? అప్పుడు 100,000 రూపాయల సబ్సిడీ ఉంది. 100,000 రూపాయల సబ్సిడీ ఉంది. అరే అప్పుడు ఈ పూలు వేసినప్పుడు మామూలుగా నాకు తెలుసు, చూస్తే తెలియదు, ఈ పూలు వేసినప్పటికీ దీని కింద కొట్టడానికి మనకు చిన్న ట్రాక్టర్లు కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ అంటే చిన్న ఇవి కూడా అప్పటికి ఇంప్లిమెంట్స్ లేవు. అప్పుడు అంత ధైర్యం చేసి వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నేను చెప్తాను, నేను ఎప్పుడు కూడా కొత్త ధనం కోరుకుంటా వ్యవసాయం లోపల, కొత్త ధనం కోరుకుంటా. కొత్త ధనం అంటే ఇప్పుడు మనము నేను అంటే ఈ పద్ధతి అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మేడ్చల్ కానీ సంగారెడ్డి కానీ చాలా అప్పుడు గ్రేప్స్ కోసం వేసారు. తర్వాత ఈ గత 14-15 సంవత్సరాల నుంచి వెళ్ళి కూరగాయల కోసం వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న వ్యవస్థ లోపల చాలా ఇంప్లిమెంట్స్ వచ్చినాయి. అప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కనీసం దీంట్లో కల్టివేషన్ చేయాలంటే కూడా ఇబ్బంది అనిపించింది. అంటే ఫస్ట్ కల్టివేషన్ చేసింది నేనే ఇంట్లో, నాకు తెలిసి ట్రాక్టర్ సైలెన్సర్ వీకేసి సీట్ వీక్ పారేసి దాని మీద కూర్చొని ఫస్ట్ కల్టివేషన్ నేనే చేసి. వీళ్ళు తచ్చినప్పుడు కూడా వాళ్ళకు చికెన్ మటన్ దానికి హైదరాబాద్ నుంచి వస్తే అప్పుడు వాళ్ళకి అన్ని కూడా నేనే చూస్తాను. సురేష్ నువ్వు ఎన్ని వీడియోలు చేస్తావా, ఇవన్నీ చేస్తావా, నిజంగా చెప్పు. రైతు అన్నట్టు పర్ఫెక్ట్ లాభాలు నష్టాలు? నష్టాలనే ఉన్నారు. ఈ వీడియోలు ఈ యూట్యూబ్లు ఇవన్నీ ఫేక్ అని నేను పూర్తి అనను. ఒక రైతు గానీ ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి. ఇది పూర్తి నిజం అనేది మాత్రం నమ్మలేము ఈ వీడియోస్లలో. రెండవది ఫ్యాషన్ కోసం ఒకటి చేస్తా ఉంటాను. నేను ఫ్యాషన్ కోసం చేస్తాను, నాకు పైసలు అవసరం లేదు. నాకు అగ్రికల్చర్ మీద ఫ్యాషన్ ఉంది, హార్టికల్చర్ మీద ఫ్యాషన్ ఉంది, వెటర్నరీకి సంబంధించిన ఫ్యాషన్ ఉంది. ఆ ఫ్యాషన్నే లాభాలు కానీ చెప్తాను నేను, అది నిజం కాదు. అది ఒరిజినల్ గా రైతు అనేటోడు పంట కోసము పైసల కోసం తీసుకునేటోళ్ళు
చాలా నష్టాల్లో ఉన్నారు. నష్టాల్లో ఉన్నారు. ఫ్యాషన్ కోసం చేసేవాడు నష్టపోతారు కావచ్చు, కానీ ఫైనాన్షియల్ ఎకనామిక్ లో ఆయనకు అన్ని విధాలుగా ఉన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఇవ్వాలంటే నేను ఇప్పుడు ఒక 100-150 మంది రైతుల దగ్గర తిరిగిన యూట్యూబ్ లో, అంటే ఈ 100-150 లో ఒక 10 మంది యూట్యూబ్ లో వీడియోస్ చూసి మేము చేస్తా ఉన్నాం అన్న అని లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, లాభపడ్డలు ఉన్నారు. అంటే ఒక్కరిద్దరు లాభపడితే లాస్ అయిన వాళ్ళకి. బర్ల ఫార్మింగ్ గురించి కానీ లేకపోతే వెటర్నిటీకి సంబంధించిన ఎవ్వి చూసినా గానీ మనం చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చినాక అంత లాభమే, లక్షల సంపాదన, లక్షల బిజినెస్, ఇదంతా ఫేక్. అంటే అది జరిగేది కాదు, అంటే మనం మాట్లాడుకున్నంత ఈజీగా బయట మీరు చేయడానికి అది జరిగే విషయం అయితే నాకు తెలిసి. అవును, వాస్తవం అది. ఒకటి ఏంటంటే, రెండోది ఇప్పుడు అందరూ నాటుకోళ్ళ వైపు చూస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాటుకోళ్ళ వైపు చూస్తాను, నాటుకోళ్ళ ఫామ్లలో సక్సెస్ రేట్ ఎంత ఉంది, రెండవది ఫెయిల్యూర్ రేషియో ఎంత ఉంది, రెండోది నిజమైనటువంటి నాటుకోడి కస్టమర్ తినగలుగుతున్నాడా? తింటలేదు. తినగలుగుతుంది, తినలేదు. ఒరిజినాలిటీ ఉన్నటువంటి నాటుకోడి మాంసం కస్టమర్కి అందగలుగుతుంది? వారికి ఇప్పుడు కస్టమర్ కూడా ఎట్లా తయారైపోయారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాయిలర్ కోడి కలర్తో ఉన్నది, అది నాటుకోడి అయిపోయింది. మరి ఊళ్ళలో నాటుకోడుకును ఫార్మింగ్ చేసిన నాటుకోడికి ఎంతో తేడా ఉంటుంది, చాలా వరకు తేడా ఉంటుంది. అంటే నేను లైవ్ అది ఎవరికి, మనకు కింది స్థాయిలో ఉండి తినే వాళ్ళు దాన్ని టేస్ట్ చేసిన వాళ్ళు గుర్తుపడారు. యూట్యూబర్స్ కి మేము రిక్వెస్ట్ చేసేది, దండం పెట్టి చెప్పేది ఏంటంటే, నష్టాన్ని లాభంగా ఉందని క్రియేట్ చేయకండి. అసలు సమస్య లేదు. నష్టపోయే రైతును, నష్టాలు ఉన్న రైతును లాభంగా ఉండని క్రియేట్ చేయకండి. దీని వల్ల ఏమైతుందంటే, కొత్త రైతు అంటే ఏ అది రైతు అనేది నీకు వ్యవసాయంలోనే కానీ హార్టికల్చర్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఈ కోళ్ళ ఫామ్లో కానీ బర్ల ఫామ్లలో కానీ ఏ ఫామ్లోకైనా రాగలుగుతూ కొంతమంది ఆలోచనలు కొన్నారు. ఈ నష్టానికి సంబంధించిన వీడియో లాభాల్లో చూడడం వల్ల కొత్తగా వచ్చే రైతులు పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి కేవలం ఇప్పుడు యూట్యూబర్స్ నుంచి మాత్రమే ఈ నాలెడ్జ్ అంతా యూట్యూబ్ నుంచే తీసుకోగలుగుతున్నారు. ఇది ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల చాలా మంది కొత్తగా వచ్చే వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళిపోతారు. దయచేసి మీకు రిక్వెస్ట్ అయినా రెస్పెక్ట్ చేయవలసింది ఏంటి అని అంటే, ఒరిజినల్ అనే రైతు దగ్గరికి, అది చిన్నకార సన్నకార రైత పెద్ద రైత, నిజమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని నిజమైన విధంగా ఇవ్వండి. ఏదో ఎక్కడో కొండ మీద గోపాయి వచ్చి ఇగో ఇది చేస్తాడు, ఇగో దీనికి ఇది వెళ్ళండి, ఇది వెళ్తే ఇది బాగుంటుంది అని అంటే, ఆ కొండ మీద గోపాయి కోసం ఈడు పోయేసరికి ఈడు పోయి చెరల ముగించడం జరుగుతుంది. ఇట్లాంటి తప్పిదాలు మీ యూట్యూబర్స్కి అందరు కూడా మేము దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఇది తప్పుడు సమాచారాన్ని పబ్లిక్ లోకి తీసుకుపోకండి. తప్పకుండా నాకు నా అంటే నా వంతగా మాత్రం కంపల్సరీ ఇలాంటి రాకుండా, అంటే తప్పుడు సమాచారం అనేది ఇవ్వకుండా మాత్రం జెన్యున్ గా రైతు నుంచి వెళ్ళి కావాల్సింది. అంటే రైతులు నష్టపోయిండు అంటే పక్కా నష్టపోయిండు అని చెప్పేసి చూపించడానికి మాత్రమే ట్రై చేస్తాం.